మహోదరుడు అలా అన్నం మీదట కుంభకర్ణుడు రాక్షసుల వెంట రావణుడి ఇంటికి వెళ్ళాడు రాక్షసులు ముందుగా రావణుడి వద్దకు వెళ్ళి కుంభకర్ణుడు నిద్రలేచాడు అతనికి ఏ ఆజ్ఞ ఇస్తారు అలాగే యుద్ధానికి పొమ్మన్నారా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూడమన్నారా అని అడిగారు నేను కుంభకర్ణుణ్ణి చూడాలి అతన్ని మర్యాదగా ఇక్కడికి తీసుకురండి అన్నాడు రావణుడు రాక్షసులు వెళ్ళి ఈ మాట చెప్పగానే కుంభకర్ణుడు రావణుడి వద్దకు వచ్చాడు కుంభకర్ణుణ్ణి ప్రాకారాల వెలుపల ఉన్న వానరులు చూసి భయపడి అటూ ఇటూ పరిగెత్తారు కుంభకర్ణుణ్ణి రాముడు కూడా చూశాడు వానరసేన పరిగెత్తటము చూశాడు అతను విభీషణుడితో పెద్ద మేఘంలాగున్నాడు ఎవరితడు అన్నాడు విభీషణుడు రాముడితో ఇలా అన్నాడు ఇతను విశ్వవసుడి కొడుకు కుంభకర్ణుడు యుద్ధంలో యముణ్ణి ఇంద్రుణ్ణి కూడా జయించినవాడు ఇతని దేహమంత పెద్ద దేహం మరే రాక్షసుడికి లేదు ఇతర రాక్షసులు వరాలు పొంది బలవంతులయ్యారు కాని కుంభకర్ణుడు పుట్టుకతోనే మహాపరాక్రమశాలి ఇతను పుట్టుతూనే ఆకలికొద్దీ అనేక వేల ప్రాణులను భక్షించాడు ఇది చూసి ప్రజలు బెదిరిపోయి ఇంద్రుడితో చెప్పి అతని శరుణి చొచ్చారు ఇంద్రుడు కోపించి కుంభకర్ణుణ్ణి వజ్రాయుధంతో కట్టాడు కుంభకర్ణుడు సింహనాదం చేశాడు ఆ ధ్వనికి ప్రజలు మరింత హడలిపోయారు కుంభకర్ణుడు ఐరావతం దంతం ఒకటి పీకి దానితో ఇంద్రుణ్ణి రొమ్ములో పొడిచాడు తరువాత ఇంద్రుడు ప్రజలను వెంట పెట్టుకుని బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి సంగతి చెప్పుకున్నాడు బ్రహ్మదేవుడు రాక్షసులందరినీ పిలిపించాడు వారిలో కుంభకర్ణుడు కనిపించేసరికి బ్రహ్మకే భయం పుట్టింది బ్రహ్మ కుంభకర్ణుడితో లోకాలు నాశనం చెయ్యటానికి విశ్వవసుడు నిన్ను కన్నాడురా నువ్వు సర్వకాల సర్వావస్థల ఒళ్ళు తెలియకుండా పడి ఉండి నిద్రపో అన్నాడు ఆ శాపం తగిలి కుంభకర్ణుడు బ్రహ్మ ఎదుటనే పడిపోయాడు అది చూసి రావణుడు బ్రహ్మతో నీ మునిమనువుడైన ఈ కుంభకర్ణుణ్ణి అలా శపించడం భావ్యం కాదు నీ మాట అబద్ధం కావటానికి లేదు వాడు నిద్రపోవటానికి మేలుకొని ఉండటానికి కాల నియమం ఏర్పాటు చెయ్యి అన్నాడు అప్పుడు బ్రహ్మ కుంభకర్ణుడు ఆరు మాసాలు నిద్రపోయేటట్టు ఒక్కరోజు మేలుకొని ఉండేటట్టు నిద్ర లేచినప్పుడు ఆకలితో ఎదట కనిపించిందంతా అగ్నిహోత్రుడిలాగా తినేటట్టు నియమం పెట్టాడు నీ పరాక్రమానికి బెదిరిపోయి రావణుడు కుంభకర్ణుణ్ణి నిద్రలేపించాడు మహాభయంకర పరాక్రమముడైన కుంభకర్ణుడు వానరులను తినటానికి వస్తాడు వానరులు అతన్ని ఎలా ఎదిరించగలరు అది ఒక కదిలే యంత్రమని వానరులకు చెప్పాలి అప్పుడు అప్పుడుగాని వారి భయం పోదు రాముడు విభీషణుడు చెప్పినది విని తృప్తిపడి నీలుడితో లంకా ద్వారాలన్నిటిని పైన దాడి సాగించమన్నాడు గవాక్షుడు హనుమంతుడు అంగదుడు పర్వత శిఖరాలను తీసుకుని యుద్ధానికి వచ్చారు ఈ లోపల కుంభకర్ణుడు పూర్తిగా వదలని నిద్రమత్తుతో రావణుడి వద్దకు వచ్చి అతను విచారంగా ఉండటం గమనించాడు కుంభకర్ణుణ్ణి చూసి రావణుడు పరమానందంతో ఆసనం నుంచి లేచి కుంభకర్ణుణ్ణి కౌగలించుకుని ఇద్దరూ కూర్చున్న అనంతరం కుంభకర్ణుడు ఏం తొందర కలిగింది నిద్రపోతున్న నన్ను ఎందుకు లేపించావు నీకిప్పుడు ఎవడు భయం కలిగించాడు వాడికి చావు దగ్గర పడింది అన్నాడు దానికి రావణుడు నాకు రాముడి వల్ల భయం కలిగింది అతను సుగ్రీవుడితోను వానరసేనతోనూ సముద్రం దాటి వచ్చి మనని సర్వనాశనం చేస్తున్నాడు యుద్ధంలో వానర వీరుడు ఒక్కడూ చావలేదు కానీ వానరుల చేతిలో వీరులు చాలామంది చచ్చారు అందుచేత ఇప్పుడు నువ్వు వానరులందరినీ చంపి లంకను కాపాడు అందుకే నిన్ను నిద్రలేపాను అన్నాడు కుంభకర్ణుడు నవ్వి ముందు మనం సమాలోచన చేసినప్పుడు ఎలా జరుగుతుందనుకున్నామో అలాగే జరిగింది సీతను అపహరించి తెచ్చిన పాపానికి ఫలితం వెంటనే కనబడింది ఈ విషయంలో మన తమ్ముడు విభీషణుడు చెప్పినదే మనకు హితమైనది లేదా నీకు ఇంకేమైనా తోస్తే అలానే చెయ్యి అన్నాడు రావణుడు కోపంగా నాకన్నా చిన్నవాడివి నాకు బోధలు చేస్తున్నావేమిటి ఇది నీతి గురించి ఆలోచించే సమయం కాదు పరాక్రమం చూపే సమయం అన్నాడు దానికి కుంభకర్ణుడు రాక్షసరాజా నేను నీకు తమ్ముణ్ణి బంధువును నీకు హితం చెప్పడం నా విధి ఇక నీకు కలిగిన విచారం మాటకు వస్తే నువ్వు నిశ్చింతగా ఉండు రామలక్ష్మణులను చంపి వానరసేన పారిపోయేటట్టు చేస్తాను తమ బంధువులు పోయినందుకు దుఃఖించే రాక్షసులందరికీ సంతోషం కలిగిస్తాను నేను బతికి ఉండగా రాముడు నిన్ను చంపలేడు అన్నాడు మహోదరుడు కుంభకర్ణుణ్ణి మందలిస్తూ ఇలా అన్నాడు రావణుడు సీతను ఎత్తుకు వద్దామనుకున్నప్పుడు అందుకు మేమంతా ఆమోదించాం ఎవరి హితమూ వినకుండా రావణుడు ఆ పని చెయ్యలేదు నువ్వు ఇప్పుడు నీ పరాక్రమం గొప్పగా చెప్పుకొని ఒక్కడివే యుద్ధానికి పోతానంటున్నావు అది కూడా సముచితం లేదు జనస్థానంలో అనేక మంది రాక్షసులను ఒంటరిగా చంపిన రాముణ్ణి నువ్వు ఒక్కడివే ఎలా చంపుతావు ఆ జనస్థానంలో రాముడికి ఓడిన మహాపరాక్రమవంతులైన రాక్షసులు ఇప్పటికీ రాముడి పేరు చెబితేనే భయపడుతున్నారు చూడు తరువాత మహోదరుడు రావణుడితో నువ్వు మమ్మల్ని కొందరిని యుద్ధానికి పంపు మేము రాముణ్ణి చంపితే సరి లేకపోతే తిరిగి వచ్చి రాముణ్ణి తినేశామని చెబుతాం నువ్వు బహిరంగంగా పండగ జరుపు సీతను పోయినందుకు పరామర్శించు నీ దాన్ని చేసుకో యుద్ధంతో పనే లేకుండా నీ కోరిక తీరిపోతుంది అన్నాడు మహోదరుణ్ణి చూస్తే కుంభకర్ణుడికి మండిపోయింది అతను మహోదరుడితో ఇలాంటి మాటలు ఇంకెన్నడూ చెప్పకు జాగ్రత్త వాళ్ళు బుద్ధిహీనులు అయిన నీలాంటి వాళ్ళ మాటలు వినడం వలనే రావణుడికి ఈ ఆపద వచ్చిపడింది మీకు మీకు యుద్ధమంటేనే భయం రాజు చెప్పిన దానికంతకు తాళం వేస్తూ ఇచ్చకలాడటం మూలాన వ్యవహారం ఇంత దూరం వచ్చింది మీ మూలంగా లంక దాదాపు నాశనం అయ్యింది బొక్కసం ఖాళీ అయ్యింది సైన్యమంతా తుడిచిపెట్టుకుపోయింది మీరు రాజును శత్రువు చూసినట్టుగా ఉన్నది మీరు చేసిన తప్పులు సరిచెయ్యటానికి నేను యుద్ధభూమికి పోతున్నాను అన్నాడు కుంభకర్ణుడి మాటలకు రావణుడు పకపకా నవ్వి మహోదరుడికి రాముడంటే భయం అందుకే యుద్ధం వద్దంటాడు నాకు నీకన్నా దగ్గరివాడు నీ అంత బలవంతుడు మరొకడు లేడు నువ్వు వెంటనే యుద్ధానికి బయలుదేరు వానరులను భక్షించు యుద్ధంలో జయం పొందిరా అసలు నిన్ను చూస్తేనే వానరులు పారిపోతారు రామలక్ష్మణుల గుండెలు పగిలిపోతాయి అన్నాడు కుంభకర్ణుడు యుద్ధానికి పోవటానికి సిద్ధపడుతూ మంచి వాడిగల శూలాన్ని చేపట్టాడు అది ఇనుముతో చేసినది దానికి మెరిసే బంగారు అలంకరణలున్నాయి ఆ శూలాన్ని చేపట్టి కుంభకర్ణుడు రావణుడితో నేను ఒంటరిగానే పోతాను నా సేనను ఇక్కడే ఉండని నన్ను చూసి భయపడిన వానరులందరినీ తినేస్తాను అన్నాడు సాయుధ సైనికులను వెంటబెట్టుకుని వెళ్ళు వానరులు చాలా పరాక్రమవంతులు వేగవంతులు పట్టుదలగలవాళ్లు ఒంటరిగా ఏమరపాటు ఉన్నవాణ్ణి చంపెయ్యగలరు అన్నాడు రావణుడు అతను కుంభకర్ణుణ్ణి తన చేతుల మీదుగా అలంకరించాడు కుంభకర్ణుడు కవచం ధరించి రావణుణ్ణి కౌగలించుకొని రావణుడి ఆశీర్వాదం పొంది యుద్ధానికి బయలుదేరాడు అతని వెంట రథాల మీద అనేక మంది సైన్యంతో సహా శంఖాలు బేరీలు మోగిస్తూ బయలుదేరారు దారిలో కుంభకర్ణుడు రాక్షసులతో వానరులు మనకేమీ అపకారం చెయ్యలేదు అవి వనాలకు అలంకారంగా కూడా ఉంటాయి ఇప్పుడు వానరులు లంకను ముట్టడించడానికి కారణం రామలక్ష్మణులు అందుచేత యుద్ధంలో వారిద్దరినీ చంపేస్తాను అన్నాడు కుంభకర్ణుణ్ణి చూడగానే వానరసేన చెల్లా పారిపోయింది అది చూసి కుంభకర్ణుడు చాలా సంతోషించాడు అంగదుడు వానరుల భయం గమనించి నల నీల గవాక్ష కుముదులతో మీరు మీ స్వరూపాలను పరాక్రమాలను వంశాలను మరచి మామూలు కోతుల్లాగా భయపడి ఎక్కడికి పోతారు వెనక్కు తిరగండి మీకిప్పుడు ప్రాణభయం పట్టుకున్నదా ఏం ఆ కనిపించేది యోధుడు కాడు మనని భయపెట్టడానికి తయారు చేసిన యంత్రం దీన్ని మనం నాశనం చేస్తాం అన్నాడు ఆ మాటతో వానరులు ధైర్యం తెచ్చుకుని చెట్లు రాళ్ళు తీసుకుని యుద్ధభూమికి వెళ్లారు వాళ్ళు మదుపు టేనుగులలాగా కుంభకర్ణుడి మీద యుద్ధం చేశారు అయితే వాళ్ళు వేసిన చెట్లు రాళ్ళు కుంభకర్ణుని కదిలించలేకపోయాయి అతను వానరులను చంపసాగాడు ఈసారి వానరులు కుంభకర్ణుడి చేత దెబ్బతిని వెనక్కి తిరిగి చూడకుండా అతి వేగంగా పారిపోయారు కొందరు వెళ్ళి సముద్రంలో దూకారు కొందరు గాలిలోకి ఎగిరారు మరికొందరు తాము వచ్చిన సేతువు మీదుగానే పారిపోయారు అంగదుడు పారిపోవద్దని వారిని హెచ్చరించాడు ఇన్ని వేల మంది వానరులు ఒక్క కుంభకర్ణుడికి భయపడేట పీమిటన్నాడు కానీ వానరులు తమకు ప్రాణాలు దక్కితే చాలు అన్నారు అయినా అంగదుడు మంచి మాటలతో వారిని వెనక్కు మళ్లించాడు అతనికి హనుమంతుడు కూడా సహాయం వచ్చాడు తర్వాత హనుమంతుడి నాయకత్వం కింద ఋషభుడు శరభుడు మాయిందుడు ధూమ్రుడు నీలుడు కుముదుడు సుషేనుడు గవాక్షుడు రంభుడు తారుడు ద్విధుడు పనసుడు యుద్ధానికి బయలుదేరారు వాళ్ళు చావటానికి కూడా సిద్ధంగానే ఉన్నారు ఈ లోపల కుంభకర్ణుడు వానరులను తినసాగాడు ద్విధుడు ఒక కొండను పెకిలించి కుంభకర్ణుడి పైకి వెళ్ళాడు అతను విసిరిన ఆ కొండ గురి తప్పి కుంభకర్ణుడి వెంట ఉన్న సేన పైన పడింది దాని కింద పడి రథాలు గుర్రాలు రాక్షసులు నుగ్గైపోయారు ఇంతలో ద్విధుడు మరొక పర్వత శిఖరాన్ని విసిరాడు అది కూడా అంతులేని విధ్వంసం చేసింది రాక్షసరథికులు వానరులను చంపారు వానరులు మహావృక్షాలతో రాక్షసులను చంపారు హనుమంతుడు ఆకాశంలో నుంచి కుంభకర్ణుడి మీద రకరకాల శిలలను వృక్షాలను వర్షించాడు కుంభకర్ణుడు తన శూలంతో పర్వతాలను పగలగొట్టి చెట్లను పక్కకు నెట్టేశాడు తర్వాత అతను ఆ శూలం చేతబట్టి వానరసేనను తరుముతుంటే హనుమంతుడు ఒక కొండతో అతన్ని బలంగా కొట్టాడు కుంభకర్ణుడి శరీరం గాయమై రక్తం కారింది అతను తన శూలాన్ని గిరగిరా తిప్పి హనుమంతుడి రొమ్ములో పొడిచాడు హనుమంతుడు భయంకరంగా అరిచి నోట నెత్తురు కక్కుతూ మూర్చపోయాడు నీలుడు కుంభకర్ణుడి మీదకు మరొక పర్వత శిఖరం విసిరాడు కుంభకర్ణుడు దాన్ని తన పిడికిళ్లితో పొడిచి నుగ్గు చేశాడు ఋషభుడు శరభుడు నీలుడు గవాక్షుడు గంధమాదనుడు ఈ ఐదుగురు ఒక్కసారిగా కుంభకర్ణుడిపైకి వెళ్ళి చుట్టుముట్టి రాళ్లతోనూ చెట్లతోనూ పిడికిళ్లతోనూ కాళ్లతోనూ కొట్టారు ఆ దెబ్బలు కుంభకర్ణుడికి సుఖంగా తోచాయి అతను ఆ ఐదుగురు వానర వీరులను ఒకరి తర్వాత ఒకరుగా నిత్తుడు కక్కించి నేల కూల్చాడు